పది పైసలంటే 800 రూపాయలు మార్జిన్ ఉంటుంది. అది కూడా మీరు సొంతంగా మార్కెట్ చేసుకోగలిగితే మీరు అమ్ముకునే విధానం మీద, మార్కెటింగ్ మీద ఆధారపడి ఉంటుందని గమనించండి. మరియు యొక్క విషయం ఏంటంటే ఆన్లైన్లో కానీ వార్తాపత్రికలలో కానీ మిషన్ ఇస్తాము, రా మెటీరియల్ ఇస్తాము, మీరు తయారు చేసిన ప్లేయర్స్ తిరిగి కొంటాము, కోర్టు అగ్రిమెంట్ ప్రకారం 1 ఇయర్ ఉంటుంది, 2 ఇయర్స్ ఉంటుంది. సో మీకు 1 ఇయర్ 2 ఇయర్స్ వరకు తిరిగి మీ దగ్గరే కొంటామనే మాటలకు నమ్మి డబ్బులు కట్టి మోసపోవద్దని మరీ కోరుతున్నాను. సో ముఖ్యంగా మహిళలందరికీ మీరందరూ జాగ్రత్త ఉండవలసిందిగా కోరుతున్నాను. మహిళలైనా పురుషులైనా ఎవరైనా మేల్ అయినా ఫిమేల్ అయినా మిషన్లు కొనుక్కొని, రా మెటీరియల్ కొనుక్కొని, ప్లేట్లు తయారు చేసుకుని మీరు సొంతంగా మార్కెట్లో అమ్ముకునే విధి విధానం తెలిసి ఉంటేనే వ్యాపారం మొదలు పెట్టవలసిందిగా కోరుతున్నాను. ఇప్పుడు చూస్తున్న ఈ వీడియోలో మనకు బఫే ప్లేట్లు, అంటే బఫే ప్లేట్లు, మందం ప్లేట్లు, లావ ప్లేట్లు ఏ మిషన్లో తయారు చేసుకోవచ్చని మీకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఈ బఫే ప్లేట్లు, మందం ప్లేట్లు, గ్రీన్ కలర్ బఫే ప్లేట్ కానీ, సర్కిల్ ప్లేట్ కానీ, స్క్వైర్ ప్లేట్ కానీ, మనకు సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ మిషన్లో కానీ, లేకుంటే మాన్యువల్ ప్రెస్ అంటే లెగ్ ప్రెస్ మిషన్లో కానీ మనం ఇలాంటి ప్లేట్లు తయారు చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైమ్ డైల్ మార్చుకొని పల్చడి పతలా ప్లేట్స్, కన్సాల్ ప్లేట్స్, మనకి బంతి ప్లేట్స్, టేబుల్ మీదగా పల్చడి పతలా ప్లేట్స్ తయారు చేసుకోవచ్చని మీకు అందరికీ సలహా ఇస్తున్నాను. ఈ వీడియోలో రెడ్ కలర్ టిక్ మార్క్ పెట్టేటప్పుడు అన్ని ప్లేట్స్ మాన్యువల్ ప్రెస్ మిషన్లో కానీ, హైడ్రాలిక్ సెమీ ఆటోమేటిక్ సింగిల్ డైలో కానీ, సెమీ ఆటోమేటిక్ డబుల్ డై మిషన్లో కానీ, మనము రెగ్యులర్ మిషన్లో మనము ఇలాంటి ప్లేట్స్ తయారు చేసుకోవచ్చని, ఇలాంటి పల్చడి పతలా ప్లేట్స్ కూడా మనము మాన్యువల్ ప్రెస్, సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ మోడల్ మిషన్లలో మనం ఇలాంటి గ్రీన్ కలర్ స్క్వైర్ ప్లేట్స్ కానీ, గ్రీన్ కలర్ సర్కిల్ ప్లేట్స్ కానీ, గ్రీన్ కలర్ ప్లేట్స్ తయారు చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైము సిల్వర్ కలర్ ప్లేట్స్, బఫే ప్లేట్, మల్టీ కలర్ స్క్వైర్ ప్లేట్స్, బఫే ప్లేట్స్ కానీ, సిల్వర్ కలర్ స్క్వైర్ ప్లేట్స్ కానీ, గ్రీన్ కలర్ స్క్వైర్ ప్లేట్స్ కానీ మనం ఈ సెమీ ఆటోమేటిక్ మాన్యువల్ ప్రెస్ మిషన్లో తయారు చేసుకోవచ్చు. అదేవిధంగా ఇలాంటి ప్లేట్స్ అనేటివి మనకి నిమిషానికి 5 నుంచి 10-15 ప్లేట్ల వరకు మనం చేసే ఆపరేటర్ మీద ఆధారపడి ఉంటుందని గమనించండి. ఈ సెమీ ఆటోమేటిక్ మిషన్లో మనము షీట్ పెట్టడం, గేర్ మార్చడం, తయారైన ప్లేట్ బయటకు ఇలాంటి మిషన్. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియో మాన్యువల్ లెగ్ ప్రెస్ మిషన్, అంటే మనము షీట్ పెట్టడం కాలుతో తొక్కడం. ఈ విధంగా కాలుతో తొక్కడం వలన మనము షీట్ పెట్టి ఎలాంటి మోటార్ సహాయం లేకుండా మనం ప్లేట్లు తయారు చేసుకోవచ్చు. దీంట్లో మనము షీట్ పెట్టడము, కాల్చి తొక్కడం చాలా ఈజీగా ఉంటుంది. కేవలము ఈ మిషన్ను మగవాళ్ళు మాత్రమే ఆపరేట్ చేయగలుగుతారు. ఈ లెగ్ ప్రెస్ మిషన్ని మన ఆడవాళ్ళు ఆపరేట్ చేయలేరని గమనించండి. ఇలాంటి మనము షీట్ పెట్టి కాల్తో నొక్కడం వల్ల ఇలాంటి ప్లేట్, గ్రీన్ కలర్ బఫే ప్లేట్లు తయారు చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైము డై మార్చుకొని మనము పల్చడి పతలా ప్లేట్స్ కూడా మనం ఈ మిషన్లో తయారు చేసుకోవచ్చు. కేవలము మనం ఎలాంటి మోటార్ సహాయం లేకుండా కేవలము ఒక స్విచ్ ప్లగ్ పెట్టేసి మనం కాల్తో తొక్కడం వల్ల ప్లేట్లు ఈజీగా తయారవుతుంది. మనకు నిమిషానికి 5 నుంచి 10 ప్లేట్లు తయారు చేసుకోవచ్చని సలహా ఇస్తున్నాను. ఈ మిషన్ మనకు కేవలము లెగ్ ప్రెస్ మిషన్, మాన్యువల్ లెగ్ ప్రెస్ మిషన్, ఫుట్ ప్రెస్ మిషన్ మనకు కేవలం 35,000 రూపాయలు మాత్రమే ఉంటుంది. కేవలం ఏదో ఒక డై మాత్రమే వస్తుంది గమనించి. ఇప్పుడు చూస్తున్న ఈ మోడల్ సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ సింగిల్ డై రెగ్యులర్ మిషన్. ఇలాంటి మిషన్లో మనము ఇలాంటి గ్రీన్ కలర్ ప్లేట్స్, బఫే ప్లేట్స్ తయారు చేసుకోవచ్చు. కలర్ కలర్ సిల్వర్ కానీ, మల్టీ కలర్ ప్లేట్స్ కానీ, ఈ సెమీ ఆటోమేటిక్ సింగిల్ డై మిషన్లో మనం అన్ని రకాల ప్లేట్లు తయారు చేసుకోవచ్చు. ఇందులో మనం డై మార్చుకొని సిట్టింగ్ ప్లేట్స్ కూడా తయారు చేసుకోవచ్చు, అంటే పల్చడి పతలా ప్లేట్స్, సన్న ప్లేట్స్ చేసుకోవచ్చు. కానీ కేవలం ఈ మిషన్లో మనం ఎలాంటి టిఫిన్ ప్లేట్లని, డోనా కప్పులని, ప్రసాదం కప్పులని, కాఫీ కప్పులని, టీ కప్పులని తయారు చేసుకోవడం, కేవలము బఫే ప్లేట్లు, మందం ప్లేట్లు, లావ ప్లేట్లు కానీ, లేదంటే డై మార్చుకొని మనము సిట్టింగ్ ప్లేట్స్ అంటే గోల్డ్ కలర్ సిల్వర్ పతలా పల్చడి పతలా ప్లేట్స్ కానీ, సన్న ప్లేట్స్ కానీ, బంతి ప్లేట్స్ కానీ, కంచాల ప్లేట్స్ కానీ ఈ మిషన్లో తయారు చేసుకోవచ్చని సలహా ఇస్తున్నాను. ఈ మిషన్ యొక్క మోటార్ వచ్చే మోటార్ 1 HP మోటార్ ఉంటుంది. ఈ 1 HP మోటార్ని మనం ఇంటి కరెంట్ కాకుండా, డొమెస్టిక్ కరెంట్ కాకుండా, కంపల్సరిగా కమర్షియల్ క్యాటగిరీలో ఫిట్ చేసుకోవడం వలన మీకు భవిష్యత్తులో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవని గమనించండి. ఈ మిషన్లో మనం నిమిషానికి 5 నుంచి 15 ప్లేట్లు తయారు చేసుకోవచ్చు. అది కూడా చేసే ఆపరేటర్ మీద షీట్ పెట్టడము, ఇలాగ గేర్ ఉంటుంది, ఆ గేర్ని
అలా వెనక్కి లాగి ఒకటి రెండు సెకండ్లు ఆగిన తర్వాత అదే గేని ముందుకు లాగడం వల్ల ప్లేట్ తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు చూస్తున్న మోడల్ సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ డబుల్ డైప్ పేపర్ ప్లేటింగ్ మిషన్. సో సెమీ ఆటోమేటిక్ సింగిల్ ఆపరేటర్ డబుల్ డై పేపర్, పైన ఒక డై ఉంటుంది, కింద ఒక డై ఉంటుంది. మనము కావాలనుకుంటే పైన ఒక ప్లేట్ సర్కిల్ ప్లేట్స్ బఫే ప్లేట్ తయారు చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైమ్ కింది డైలో మన స్క్వైర్ ప్లేట్ అంటే చతురస్రాకారం బఫే ప్లేట్ కూడా మనం మల్టిపుల్గా ఈ రెండు రకాల ప్లేట్లు తయారు చేసుకోవచ్చని మీకు సలహా ఇస్తున్నాను. సో బఫే ప్లేట్లు గుండ్రని సర్కిల్ ప్లేట్స్ ఈ విధంగా మనం షీట్ తయారైన ప్లేట్ బయట తీయాలి. సో కింద షీట్ ఆల్రెడీ పెట్టాం కాబట్టి మరి ఒక షీట్ తీసుకొని పైన ఇలాంటి మల్టీ కలర్ షీట్ తీసుకొని పై డైలో పెట్టే మనం గేరు వెనక్కి లాగడం వలన డై పైకి పోతుంది. కింద ఆల్రెడీ షీట్ పెట్టాం కాబట్టి గ్రీన్ కలర్ ప్లేట్ మనం ఈ విధంగా తయారు చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైము ఈ తీసిన తయారైన ప్లేట్ డైలో మరీ ఒక షీట్ పెట్టేసి ఈ విధంగా డై గేరు వెనక్కి లాగినప్పుడు ఒక ప్లేట్ తయారవుతుంది, గేరు ముందుకు లాగినప్పుడు ఒక ప్లేట్ తయారవుతుంది. మీకు నిమిషానికి దీంట్లో మీకు ఎంత లేదన్నా 15 నుంచి ప్లేట్ల వరకు మనం తయారు చేసుకోవచ్చు. మీకు అందరికీ రిక్వెస్ట్ చేస్తాను. దీనికి వచ్చే మోటార్ 2 HP మోటారు. ఈ మోటార్ని మనం ఇంటి కరెంట్ కనెక్షన్ కాకుండా కంపల్సరిగా కమర్షియల్ కేటగిరీలో ఫిట్ చేసుకోవడం భవిష్యత్తులో మీకు ఎలాంటి ఇబ్బందులను సలహా ఇస్తున్నాను. సెమీ ఆటోమేటిక్ సింగిల్ ఆపరేటర్ డబుల్ డై మిషన్, పైన ఒక డై ఉంటుంది, కింద ఒక డై ఉంటుంది. పైన సర్కిల్ ప్లేట్ ఇలాంటి సర్కిల్ ప్లేట్ తయారు చేసుకోవచ్చు. కింది డైలో మనం స్క్వైర్ ప్లేట్ అంటే చతురస్రాకారము బఫే ప్లేట్లు మాత్రమే తయారు చేసుకోవచ్చని మీకు సలహా ఇస్తున్నాను. ఇంకా మీకు డైలీ ప్రొడక్షన్ అనేది మీరు చేసుకునే ఆపరేటింగ్ మీద 5000 నుంచి 10000 ప్లేట్లు తయారు చేసుకోవచ్చని మీకు అందరికీ సలహా ఇస్తున్నాను. ప్రతి ప్లేట్ మీద 10-15 పైసలు లాభాలు ఉంటాయని గమనించండి. సో సర్కిల్ ప్లేట్ మీద 10 పైసలు, స్క్వైర్ ప్లేట్ మీద 15 పైసలు అదనంగా మీకు సంపాదించుకోవచ్చు. ఈ విధంగా సింగిల్ ఆపరేటర్ డబుల్ డై మిషన్ గేరు మీద గేరు ఆపరేట్ చేసిన ఒక ప్లేట్ తయారు, మళ్ళీ ఒక గేర్ లాగినప్పుడు ఇంకొక ప్లేట్ తయారు చేసుకోవచ్చని చాలా తక్కువ స్పేస్ ఆక్రమిస్తుంది. సో మీకు అందరికీ చాలా కన్వీనియంట్గా ఈజీగా ఉంటుందని మంచి సలహా ఇస్తున్నాను, పాటించండి. సో ఇప్పుడు చూస్తున్న ఈ మోడల్ సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ డబుల్ డై రెగ్యులర్ మిషన్. ఈ మిషన్లో మనకు డైలు పక్క పక్కన ఉంటాయి. సో మనకు కన్వీనియంట్ లేకుంటే ఒకే పర్సన్ అయినా 2 ప్లేట్లు తయారు చేసుకోవచ్చు. మనకు 2 ఆపరేటర్స్ ఉంటే 2 ఆపరేటర్ పెట్టి మనం 2 ప్లేట్లు తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు షీట్ ఇలా పెట్టడం, గేరు వెనక్కి లాగిన తర్వాత మనకి 1-2 సెకండ్లు ఆగుతాము. సో మరీ ఒక షీట్ తీసుకొని పక్క డైలో ఇలా షీట్ పెట్టేసి కేవలం ఒకే పర్సన్ మనం 2 ప్లేట్లు తయారు చేయొచ్చు. ఇలా షీట్ పెట్టేసి గేర్ లాగి వెనక్కి లాగడం వలన డై పైకి మూవ్ అవుతుంది. ఈ మూవ్ అయిన తర్వాత 1-2 సెకండ్లు ఆగి గ్యాప్ ఇవ్వాలి. ఈ విధంగా పక్క ఫస్ట్ పెట్టిన మొదట్లో పెట్టిన డైలో మనం గేర్ ముందుకు లాగితే ఈ తయారైన ప్లేట్ ఈ విధంగా తయారు చేసు. కేవలము ఒకే మనిషి కూడా ఈ సైడ్ బై సైడ్ పక్క పక్క డైలలో రెగ్యులర్ మిషన్లలో 2 ప్లేట్లు తయారు చేసుకో. ఈ విధంగా స్క్వైర్ ప్లేట్ ఈ మిషన్లో తయారు చేసుకోవచ్చు. అదేవిధంగా పక్క డైలో సర్కిల్ ప్లేట్స్ రౌండ్ కలర్ బఫే ప్లేట్ కూడా ఈ డబుల్ డై మిషన్లో తయారు చేసుకోవచ్చు. ఈ డబుల్ డై మిషన్ డైలు అనేటివి మిషన్లో పక్క పక్కన ఉంటాయి. 2 ఆపరేటర్స్ ఉంటే 2 ఆపరేటర్స్ తయారు చేయొచ్చు. 2 ఆపరేటర్స్ లేకుంటే సింగిల్ పర్సన్ అయినా మనము ఈ విధంగా ఆపరేట్ చేసుకోవచ్చని మీకు అందరి ఐడియా కోసము మీకు ఈ వీడియో డెమో ప్రజెంట్ చేయడం జరిగింది. సో ఈ విధంగా మనం డై ఫస్ట్ 2వసారి పెట్టిన ప్లేట్ డైలో సర్కిల్ ప్లేట్స్ ఈ విధంగా మనము బఫే ప్లేట్ మందం ప్లేట్ దీని కలర్ సర్కిల్ ప్లేట్ తయారు చేయడం జరిగింది. ఈ విధంగా మార్చుకుంటూ ఆల్టర్నేట్గా మార్చుకుంటూ మనము సింగిల్ ఆపరేటర్ కూడా సైడ్ బై సైడ్ పక్క పక్క డైలలో కూడా మనం ఈ మల్టీ కలర్ షీట్ తీసుకున్నాము. ఈ షీట్ తీసుకొని ఈ డై మధ్యలో పెట్టి గేర్ లాగాలి. గేర్ లాగి మనం కంపల్సరిగా 1-2 సెకండ్లు ఆగితే మనకు బాగా ప్రెస్ అయ్యి హీట్ మీద బాగా నీట్గా షేప్ వస్తుంది. ఇప్పుడు చూస్తున్న మరి ఒక మోడల్ కూడా సేమ్ సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ డబుల్ డై మీకు సైడ్ బై సైడ్ పక్క పక్కన ఉంటుంది. సో షీట్ పెట్టాము. షీట్ పెట్టిన తర్వాత గేర్ లాగి కంపల్సరిగా 1-4 సెకండ్లు ఆగాలి. ఆగితే ఆ ప్రెస్ అయ్యి ఆ హీట్ మీద ప్లేట్ కరెక్ట్ షేప్ ఆకారం వస్తుంది. మరొక షీట్ తీసుకొని పక్క డైలో అంటే సర్కిల్ డై
రౌండ్ డైలో మనము బఫే ప్లేట్ షీట్ పెడితే ఈ విధంగా ఒకటి రెండు సెకండ్లు ఒక మూడు నాలుగు సెకండ్లు గ్యాప్ ఇచ్చిన తర్వాత ఫస్ట్ పెట్టిన డైలో మన స్క్వైర్ డైలో స్క్వైర్ ప్లేట్ తయారవుతుంది. ఆ గేర్ని మనము ఒకటి రెండు సెకండ్లు ఆగి తయారైన ప్లేట్ ఈ విధంగా బయటికి తీసి మనం ప్లేట్లు చూడండి. ఈ విధంగా స్క్వైర్ ప్లేట్లు ఈ డబుల్ డై మిషన్లో స్క్వైర్ ప్లేట్ చతురస్రాకం ప్లేట్ తయారు చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం పక్క డైలో మనకు సర్కిల్ ప్లేట్ రౌండ్ ప్లేట్ బఫే ప్లేట్ కూడా తయారు చేసుకోవచ్చు. ఆల్టర్నేట్గా మనము ఒక సింగిల్ పర్సన్ ఉండి మనం ఒకటి రెండు మూడు నాలుగు సెకండ్ గ్యాప్లలో ఒక షీట్లు మార్చుకుంటూ షేప్లు ఆకలి డైల్లో మనం ఈ విధంగా ప్లేట్ తయారు చేసుకోవచ్చు. నిమిషానికి పది నుంచి పదిహేను ప్లేట్లు తయారు చేసుకోవచ్చు. ప్రతి ప్లేట్ మీద ఖర్చులు అనుకోను, రా మెటీరియల్ షీట్లు ట్రాన్స్పోర్ట్ పవర్ బిల్ అనే ఖర్చులు అనుకోను, మనకు 10 పైసలు గ్యారంటీ మిగులుతుంది. సో స్క్వైర్ ప్లేట్ మీద 2-3 పైసలు లాభాలు ఎక్కువ, అధికంగా మోస్ట్ డిమాండ్ ఉంది కాబట్టి దాని మీద 2-3 పైసలు లాభాలు పెట్టుకుని అమ్ముకోవచ్చు. దీనికి వచ్చే మోటార్ 2 HP మోటార్ ఉంటుంది. ఈ డబల్ డై సైడ్ బై సైడ్ పక్కపక్క డైలో 2 HP మోటార్. ఈ 2 HP మోటార్ని మనం ఇంటి డొమెస్టిక్ కరెంటు కాకుండా కంపల్సరీగా మనము కేటగిరీ 2లో మనము మిషన్ ఫిట్ చేసుకోవడం వలన భవిష్యత్తులో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి మనకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవని మీకు అందరికీ మంచి సలహా ఇస్తున్నాను. పాటించండి. మిషన్ నా దగ్గర కొనుక్కున్నా ఇంకో చోట కొనుక్కున్నా కంపల్సరీగా మీరు డొమెస్టిక్ కేటగిరీ 2 కమర్షియల్ కేటగిరీ 2లో ఫిట్ చేసుకోండి. దయచేసి ఇంటి కరెంటు వాడొద్దని మీకు అందరికీ సలహా ఇస్తున్నాను. సో ఈ మిషన్లో మనము కేవలము బఫే ప్లేట్లు మార్చుకోవచ్చు, అట్ ద సేమ్ టైం డై మార్చుకొని పల్సడి పతల ప్లేట్స్ అంటే సిట్టింగ్ గోల్డ్ కలరు ఈ ప్లేట్స్ అన్ని తయారు చేసుకోవచ్చని మీకు సలహా ఇస్తున్నాను. దీంట్లో ఎలాంటి టిఫిన్ ప్లేట్లని డోనా కప్పులని ప్రసాదం కప్పులని తయారు చేసుకోలేము. సో దీంట్లో ఎలాంటి జ్యూస్ కప్పులని టీ కప్పులని కాఫీ కప్పులని తయారు చేసుకోలేమని గమనించండి. మనము రోజు మిషన్ తీసుకునే ఆపరేటర్ మీద 5,000 నుంచి 10,000 ప్లేట్లు తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు చూస్తున్న ఈ మోడల్ ఫుల్లీ ఆటోమేటిక్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్. ఈ ఫుల్లీ ఆటోమేటిక్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్లో మనము ఎలాంటి ఈ బఫే ప్లేట్లు మందం ప్లేట్లు లావ ప్లేట్లు స్టాండింగ్ ప్లేట్లు తయారు చేసుకోలేమని మరి ఒకసారికి మీకు వీడియోలో మీకు చెప్పడం జరుగుతుంది. సో ఈ మిషన్లో మనం కేవలము గోల్డ్ కలర్ పల్చడి పతలా ప్లేట్స్ కానీ సిల్వర్ కలర్ పల్చడి పతలా ప్లేట్స్ కానీ వారి వారి ఏరియాల డిమాండ్ని బట్టి గోల్డ్ కలర్ అయితే గోల్డ్ కలర్, సిల్వర్ కలర్ అయితే సిల్వర్ కలర్. ఈ ఫుల్లీ ఆటోమేటిక్ మిషన్లో మిషన్ వెనకాల 3 నుంచి 5 రోల్స్ అమర్చబడి ఉంటాయి. ఒక్కొక్క రోల్కు ఒక్కొక్క ప్లేట్ తయారవుతాయి. అట్ అ టైము 3 రోళ్ళు పెట్టుకుంటే 3 ప్లేట్లు, 4 రోళ్ళు పెట్టుకుంటే 4 ప్లేట్లు, 5 రోల్స్ పెట్టుకుంటే 5 ప్లేట్లు తీసుకునే మిషన్ బట్టి ఈ షరతులు వర్తిస్తాయని గమనించండి. మనకు యావరేజ్గా తీసుకునే మిషన్ బట్టి రోజుకి 8,000 నుంచి 15,000 ప్లేట్లు తయారు చేసుకోవచ్చని గమనించండి. ఈ ఫుల్లీ ఆటోమేటిక్ మిషన్లో మనం మిషన్ కొనుక్కున్న తర్వాత ఎటువంటి పరిస్థితుల్లో ఇంటి కరెంటు వాడకూడదని సలహా ఇస్తుంది. దీనికి సపరేట్గా కమర్షియల్ కేటగిరీ 2లో ఫిట్ చేసుకోవడం వలన భవిష్యత్తులో మీకు ఎలాంటి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి ఎలాంటి ఇబ్బందులు ఉండవని మీకు మంచి సలహా ఇస్తున్నాను. సో ప్యాకింగ్ విధానం ఎలా కట్టుకోవాలి అనేసి మీకు అందరికీ చిన్న క్లారిటీ ఇస్తాను, బాగా వినండి. సో ప్యాకింగ్ అనేది మనకిచ్చే పార్టీ ఆర్డర్ పైన ఆధారపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 20 ప్లేట్స్ ప్యాకింగ్లో కట్టమంటే మనకి కొన్ని ఏరియాలలో 18 ప్లేట్స్ కడుతున్నారు, కొన్ని ఏరియాలలో 19 ప్లేట్స్ కడుతున్నారు. మీకు 18 ప్లేట్స్ కడితే కనుక దానికి 18 ప్లేట్స్ మనకు కవర్ ప్యాక్ అవసరం ఉంటుంది. ఆ కవర్లో మనం ప్యాకింగ్ చేస్తే కవర్ కూడా ప్లేట్ కింద కౌంట్ అవుతుందని గమనించండి. 19 ప్లేట్స్ ప్లస్ కవర్ అంటే 20 ప్లేట్స్ అవుతాయి. ఈ విధంగా మనము ప్లేట్ కవర్ కూడా ప్లేట్ కింద కౌంట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం అవ్వడానికి ఈ పల్సడి పతలా ప్లేట్స్ మనకి సుమారుగా 60 పైసల నుంచి 80 పైసల మధ్యలో అమ్ముకోవచ్చని మీకు సలహా ఇస్తున్నాను. సో సైజును బట్టి మనకి 60 పైసల నుంచి 80 పైసలు అమ్ముకోవచ్చని మీకు సలహా ఇస్తున్నాను. ఈ ప్యాకింగ్ విధానం అనేది మనకి అదనంగా ఒక కవర్ అనేది మనకి 30 పైసలు 40 పైసలు పడుతుంది. ప్లేట్ 60 పైసలు 70 పైసలు పోతే మనకు అదనంగా 20 పైసలు మిగులుతుందని గమనించండి. సో ప్రతి ప్లేట్ మీద మనకి లీస్ట్గా మనం 10 పైసలు పెట్టుకున్న రోజుకు 8,000 ప్లేట్ల నుంచి 15,000 ప్లేట్లు పెట్టుకుంటే యావరేజ్గా 8,000 ప్లేట్లు తయారు చేసుకున్న
పది పైసలు మార్జిన్ పెట్టుకున్న రోజుకు 800 రూపాయలు మనకు మార్జిన్ మిగులుతాయని గమనించండి. మీరు ఈరోజు చేసిన 8000 ప్లేట్లు మీరు అమ్ముకునే మార్కెటింగ్ మీద ఆధారపడింది. ఈరోజు తయారు చేసుకున్న ప్లేట్లు 8000 ప్లేట్లు ఈరోజు సేల్ అవ్వచ్చు, రేపు సేల్ అవ్వచ్చు, వారానికి 10 రోజులకు సేల్ అవ్వచ్చు. బట్ అయితే మీరు చేసుకున్న ప్లేట్స్ ప్రాఫిట్ అనేది మీ దగ్గరే ఉంటుందని గమనించండి. మీరు మార్కెటింగ్ మీద ఆధారపడి ఉంటుందని గమనించండి. ఈ మిషన్ యొక్క ఫంక్షనింగ్ వర్కింగ్ ఎలా ఉంటుందంటే, ఈ మొత్తం హైడ్రాలిక్ సిస్టమ్ ద్వారా ఈ మిషన్ వర్కింగ్ జరుగుతుంది. దీనికి వచ్చే మోటార్ సుమారుగా 1.5 HP మోటార్ నుంచి 2 HP మోటార్ వరకు ఉంటుంది. ఈ మోటార్ని మనకి కంపల్సరిగా కమర్షియల్ కేటగిరీ 2లో ఫిట్ చేసుకోవాలి. సో మనకు ఈ విధంగా మిషన్కి వెనకాల రోల్స్ మనకి 3 నుంచి 5 రోల్స్ అమర్చబడి ఉంటాయి. ఈ విధంగా గోల్డ్ కలర్ కానీ మనకు సిల్వర్ కలర్ కానీ టిక్ మార్క్ పెట్టింది, రైట్ గుర్తు పెట్టి టిక్ మార్క్, రెడ్ కలర్ గుర్తు పెట్టి ప్లేట్లు మాత్రమే, పల్సడి పతలా ప్లేట్ టేబుల్ పెట్టుకునే ప్లేట్స్ మాత్రమే తయారు చేసుకోవచ్చని గమనించండి. ఈ ప్లేట్స్లో మనకి ముఖ్యంగా మార్కెట్లో మనకి డిమాండ్ ఎలా ఉంటుందంటే, మనకు బఫే ప్లేట్లు, మందం ప్లేట్లు, లావా ప్లేట్లు 70-80% మార్కెట్ బాగా డిమాండ్ ఉంటుంది. ఓన్లీ 10-20% ఓన్లీ ఇలాంటి పల్సడి పతలా ప్లేట్స్ మాత్రమే డిమాండ్ ఉంటాయని గమనించండి. ఈ పల్సడి పతలా ప్లేట్స్ ఎక్కువగా మనకి హోటళ్ళలో బాగా డిమాండ్ ఉంటాయి, లేదు అంటే విలేజ్లలో బాగా డిమాండ్ ఉంటుందని గమనించండి. విలేజ్లలో అయితే కనుక మనకి ఫంక్షన్లలో ఎక్కువ వాడతారు. సో పెళ్ళిళ్ళలో, ఫంక్షన్లలో ఎక్కువ ఇలాంటి ప్లేట్లు వాడతారు. తర్వాత మనకి ఈ ప్లేట్స్ అనేటివి చిన్న చిన్న కిరాణా షాపులో కానీ సూపర్ మార్కెట్లలో కానీ మనకి అందుబాటులో ఉంటాయని గమనించండి. ఈ పల్సడి గోల్డ్ కలర్ ప్లేట్స్ కానీ, మనం టేబుల్ మీదకి పల్సడి పతలా ప్లేట్స్ కానీ, సన్న ప్లేట్స్ కానీ, కంచాల ప్లేట్స్ కానీ, బంతి ప్లేట్స్ కానీ, మనకి సైజ్ వచ్చేసి 13.5 అంగుళాల నుంచి 15.5 అంగుళాలు, 13.5 అంగుళాలు, 14.5 అంగుళాలు, 15.5 అంగుళాలు, 15.5 అంగుళాలు ఉంటాయి. ఈ వారి వారి ఏరియాల డిమాండ్ని బట్టి, వారి వారి సైజులు, ఏ సైజు కావాలంటే ఆ సైజుని బట్టి మనం మిషన్ తయారు చేసి ఇవ్వబడని మీకు అందరికీ సలహా ఇస్తున్నాను. ఇంకా మీకు చివరిగా చెప్పేది ఏంటంటే, ఇలాంటి బఫే ప్లేట్స్, సిట్టింగ్ ప్లేట్స్ మనకి 8000 నుంచి 15000 ప్లేట్లు తయారు చేసుకోవచ్చు. ఈ ఇప్పుడు చూసిన ఈ ఫుల్లీ ఆటోమేటిక్ మిషన్లో ఇలాంటి బఫే ప్లేట్లు, మందం ప్లేట్లు, లావ ప్లేట్లు, స్టాండింగ్ ప్లేట్లు, మనము గ్రీన్ కలర్ బఫే ప్లేట్లు కానీ, సర్కిల్ ప్లేట్స్, స్క్వేర్ ప్లేట్స్ తయారు చేసుకోలేము. ఇలాంటి మల్టీ కలర్ సర్కిల్ ప్లేట్స్ కానీ, స్క్వేర్ ప్లేట్స్ కానీ ఈ ఫుల్లీ ఆటోమేటిక్ మిషన్లో మనం తయారు చేసుకోలేము. మీకు ఇలాంటి సిల్వర్ కలర్ సర్కిల్ ప్లేట్స్ కానీ, స్క్వేర్ ప్లేట్స్ కానీ ఈ ఫుల్లీ ఆటోమేటిక్ మిషన్లో తయారు చేసుకోలేమని గమనించండి. మీకు ఈ మిషన్, ఈ మందం ప్లేట్లు, లావ ప్లేట్లు ముందు వీడియోలో చూపించడం జరిగింది. బఫే ప్లేట్లు సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ సింగిల్ డై మిషన్, డబుల్ డై మిషన్లో కానీ, లేదంటే మాన్యువల్ లెగ్ ప్రెస్ మిషన్లో కానీ ఇలాంటి బఫే ప్లేట్లు తయారు చేసుకోవచ్చని మీకు అందరికీ క్లియర్గా అర్థమవడానికి మంచి సలహా ఇచ్చాను, పాటించండి. దయచేసి ఆన్లైన్లో కానీ, వార్తాపత్రికలో కానీ మిషన్ ఇస్తాము, రా మెటీరియల్ ఇస్తాము, మీరు తయారు చేసుకున్న ప్లేట్స్ తిరిగి కొంటాము, కోర్ట్ అగ్రిమెంట్ ఉంది, ఇటువంటి మాటలకు మీరు నమ్మి డబ్బులు కట్టి మోసపోవద్దని మరీ కోరుతున్నాను. మీరు స్వయంగా మిషన్ కొనుక్కొని, రా మెటీరియల్ కొనుక్కొని, ప్లేట్లు తయారు చేసుకొని మీరు సొంతంగా అమ్ముకునే విధి విధానం ఉంటేనే వ్యాపారం మొదలు పెట్టండి. దయచేసి ఆన్లైన్లో, వార్తాపత్రికలలో నెలకు 20,000 సంపాదించుకోవచ్చు, 30,000 సంపాదించుకోవచ్చు, 50,000 సంపాదించుకోవచ్చు. ఇంటి వద్ద ఉండే మహిళలకు, గృహిణులకు అనే మోసపో